దేశంలో 120 కోట్ల జనాభా కలిగి ఉన్నప్పటికీ ప్రధానమంత్రి పదవికే త్యాగం చేసిన ఘనత సోనియాగాంధీకే దక్కుతుందని, అతిపెద్దదైన పదవినే వద్దనుకున్న మహాన్ భావురాలు సోనియాగాంధీ అని హనుమంతరావు ఆమెను పొగడ్తలతో ముంచెత్తారు. ప్రతి వారికి దేశభక్తి ఉండాలి, నాయకులను గౌరవించాలని ఆయన హితవు పలికారు. ఎవరికి వారు అధికారం కోసం పాకులాడుతూ ఎత్తుగడలు వేస్తున్నారని, పార్టీ పటిష్టతకు కృషి చేయడం లేదని వాపోయారు. పార్టీని సంఘటితపరిచి వచ్చే ఎన్నికల నాటికి బలమైన రాజకీయ శక్తిగా తయారు చేయాలని, విభేదాలు మరిచి సమైక్యంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రతి కార్యకర్త, యువజన కాంగ్రెస్ నాయకులు పార్టీ జెండా భుజాన వేసుకుని నడవాలని ఆయన పిలుపునిచ్చారు. అవినీతికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని బలపరచడానికి హనుమంతరావు రథయాత్ర చేశారని కాంగ్రెస్ సీనియర్ నాయకులు వసంత నాగేశ్వరరావు ఆయనను ప్రశంసించారు. పార్టీని తిరిగి బతికించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన నాయకులను ఉద్దేశించి మాట్లాడారు. యువజన కాంగ్రెస్ ను పటిష్టం చేయడంలో దివంగత కాంగ్రెస్ నేత సంజయ్ గాంధీ ఎనలేని కృషి చేశారని కాంగ్రెస్ నేత చెన్నారెడ్డి అన్నారు. అనుకుంటే ప్రధాని అయ్యే అవకాశం ఉన్నా వదులుకొని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ పార్టీకి దశా దిశ నిర్దేశం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి నారాయణరావు, సురేందర్, కాంగ్రెస్ యువజన నాయకులు అనిల్ కుమార్ యాదవ్, నలుమూలల నుంచి వచ్చిన యువజన కాంగ్రెస్ నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇది ప్రారంభమైన గంటకే మీడియా ప్రతినిధులను నడవండి అని పేరు పేరున పిలిచి బయటకు పంపారు. సమావేశం అంతర్గతమైనప్పుడు మీడియా ప్రతినిధులను ఎందుకు పిలిచారో వారికే తెలియాలి. మళ్ళా తర్వాత నువ్వు పక్క కూర్చుంటే నువ్వు లేవంటే బాగుంటుంది. ఒకవైపు పార్టీని బలపరచాలనే పేరుతో జరిగిన సమావేశం నుంచి మీడియాను ఎందుకు బహిష్కరించారో కాంగ్రెస్ నాయకులే వివరణ ఇవ్వాలి. టీవీ 11 న్యూస్, హైదరాబాద్. ప్రస్తుతం మనం పబ్లిక్ గార్డెన్ లోని జూబ్లీ హాల్లో ఉన్నాము. ఇక్కడ వి హనుమంతరావు గారు సేవ్ ద పార్టీ, స్ట్రెంగ్త్ ఆఫ్ కాంగ్రెస్ అని చెప్పేసి ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్ కి ప్రజలు ఎవరు రాకపోవడంతో పెద్ద ఎత్తున ఆయన ఆశించినంత ఫలితం ఇక్కడ కనిపించట్లేదని మనకు తెలుస్తోంది. ఇక్కడ చాలా మంది ఇక్కడ రాలేకపోయినారు. ఆయన కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడం కోసం, ఆయన కాంగ్రెస్ పార్టీ కోసం అనేక విధాలుగా, శత విధాలుగా ప్రధానంగా ఇక్కడ పలు విమర్శలు ఎదురవుతున్నాయి. ఆయన పేరు నిలబెట్టుకోవడానికి, ఆయన పేరు రావడం కోసం ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారని విమర్శలు అందుతున్నాయి. కెమెరామెన్ రవికుమార్ యాదవ్తో రేఖ, టీవీ 11, హైదరాబాద్.